వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక రంగాన్ని, సినిమా రంగాన్ని శాసించారని అన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఆదర్శనీయుడని, రాబోయే తరానికి రామోజీరావు మార్గదర్శి అని కొనియాడారు. రామోజీరావు మరణం దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. నీటి పొదుపు విషయంలో అనగా యావత్ దేశాలనే కాదు ప్రపంచ ప్రజల్ని తనదైన మార్కు చూపిస్తూ, ఒక సామాన్య వ్యక్తి ఇంత ఎత్తు ఎదగగలుగుతాడా అని అందరూ ఆశ్చర్యపడే విధంగా అన్ని రంగాలలో తన మార్క్ వేసుకుని ఇప్పుడు మనందరి నుంచి దూరంగా వెళ్లిపోయారు. వారు మన మధ్య లేకపోవటం వారు కుటుంబానికే కాదు, యావత్ భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా తీరని లోటు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి వారు చేసిన సేవ, వారు సూచనలు గత ప్రభుత్వాల్లో గాని ఇప్పుడు గాని ఎలా మార్గదర్శకంగా ఉన్నాయో మనం స్మరించుకోక తప్పదు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, అంత మహాన్ బావుడు మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికి మనందరికీ లోటు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి కలిశాను. వారు ఏదో మన కాళ్ల ముందు కాకుండా ఏదన్నా ఒక మనిషి తనదే ఎగ్జాంపుల్ గా చెప్తుండేవారు. తను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎలా కష్టపడి ఎలా విలువలకి విశ్వసనీయతలకి ఎలా ఉండాలి అనేది తను మాట్లాడిన కపుల్ ఆఫ్ మినిట్స్ లో వారి సూచనలు ఇప్పటికే నాకు. ఏలూరు జిల్లా గణపవరం సమీపంలోని సరిపల్లిలో ఉన్న సీపీఎఫ్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని యాజమాన్యం సాకును చూపించి ఫ్యాక్టరీని మూసివేయడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డును పడ్డాయని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వాఫీడ్ ఫ్యాక్టరీని థాయిలాండ్ దేశానికి చెందిన కంపెనీ లాభాల బాటలో నడిపారు. ఉన్నట్టుండి ఫ్యాక్టరీ నష్టాల బాటలో నడుస్తుందని మూసివేయడంతో రెండు రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి మానుకుని ఉద్యోగులకు, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు. ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగుల, కార్మికుల కుటుంబాలు ఫ్యాక్టరీ మూసివేయడంతో రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఫ్యాక్టరీ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఇక్కడ సిపిఎఫ్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను 11 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాను. అయితే కంపెనీ ఏం చెప్పిందంటే, ఒక సంవత్సరంన్నర పాటు మాతో హమాలి పనులు అన్నీ చేయించుకొని గత 20 రోజుల ముందు మిమ్మల్ని తీసేస్తున్నాం, అదిగో ఇదిగో అని చెప్పేసి మాతో అన్ని పనులు చేసుకొని ఫ్యాక్టరీ మళ్ళీ తిరిగి రన్ చేస్తాం అని చెప్పి మాతో హమాలి పనులు అన్నీ చేయించుకొని ఇప్పుడు యాజమాన్యం ఒకసారిగా మమ్మల్ని రోడ్డుపై పడేసి ఇక్కడ 70 మంది కుటుంబాలే కాకుండా పరోక్షకంగా మరొక 500 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడేసి ఇక్కడ ఉన్న కార్మికులందరికీ అన్యాయం చేసింది. యాజమాన్యానికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఏంటంటే ఈ అందరినీ ఈ మళ్ళీ తిరిగి జా విధుల్లోకి తీసుకొని మళ్ళీ ఇక్కడే ప్రొడక్షన్ రన్ చేసి ఈ అందరికి కూడా ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎంఎన్సీ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒకటే కాకుండా అక్కడ వైజాగ్, రాజమండ్రి ఫీడ్ మిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 70 మందికి అలాగే మాతో పనిచేసినటువంటి కార్మికులకు కూడా ఒక ఉపాధి కల్పించి మా అందరి బతుకుల్ని జీవితాలు వెలిగిస్తారని యాజమాన్యాన్ని కోరు. మా లేబరు, మాతో పాటు చేసే అన్నమ్మలు కూడా, కాంట్రాక్ట్ లేబర్స్ కూడా ముందుగా వాళ్ళని తీసేస్తుంటే మాతో యాజమాన్యం ఏం చెప్పిందంటే రన్నింగ్ అవుతుంది, తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకుంటామని మాతో కూడా అదే చెప్పారు. ఏంటంటే అంతమంది లేబర్ని తగ్గించేస్తున్నారు, తర్వాత మా పరిస్థితి ఏంటని మేము మేనేజ్మెంట్ని, హెచ్ఆర్ వాళ్ళని అందరినీ మేము అడిగాం. మళ్ళీ ప్రొడక్షన్ అవుతుంది కదమ్మా, అప్పుడు మేము తీసుకుంటాం వాళ్ళని, ఈ లోపల మీకు కంగారపడకండి అని మాతో హమాలి వర్క్లు, లోడింగ్ అన్లోడింగ్ వర్క్లు అన్నీ చేయించుకున్నారు. మేము చదివిన డిగ్రీ అయినా మేము ఈ వర్క్లని ఎందుకు చేసామంటే ప్రొడక్షన్ మళ్ళీ అవుతుంది, కంపెనీ మళ్ళీ రన్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము సంస్థ బాగుపడాలని మేము చేసుకున్నాం. ఇక్కడ మాది మా అందరిది అగ్రికల్చర్ సంబంధించిన
వ్యవసాయ ఆధారపడి సంబంధించిన కుటుంబాలే. సంస్థ బాగుంటే మేము బాగుంటాం కదా ఉద్దేశంతో ఇన్నాళ్ళలో మేము ఎంతైనా కష్టపడి చేసుకున్నాం. కరోనా టైంలో కూడా కంపెనీ ఎక్కడ ఒకరోజు కూడా ముయ్యకుండా మేము కష్టపడి పనిచేసాం. ఈరోజు మమ్మల్ని ఇంత అన్యాయంగా అక్రమంగా గేట్లు మూసేసి మమ్మల్ని రోడ్డు మీద పాడేశారు. సరిపల్లి జనానికి, గణపురం జనానికి, మొత్తం మండలానికి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి కూడా మేము అర్థిస్తున్నాం. మాకు న్యాయం చేయండి, మళ్ళీ కంపెనీ తెరిపించండి, మా జాబులు మాకు ఇప్పించండి. 8 సంవత్సరాల నుంచి సర్వీస్ ఉందండి ఇందులో. మిషన్లో అయ్యో బాగా చేస్తున్నాము, ఆగమన్నారని ఆగేమండి. తీరా ఆగాక ఇప్పుడు మొత్తం మానేయమన్నారండి. మా కుటుంబాలు రోడ్డును పడ్డాను. మేము ఈ ఫ్యాక్టరీ నమ్ముకొని ఎన్నో చేసుకున్నామండి. ఇవాళ మానేయమంటే ఏమవుతాండి మేము? మా పిల్లలు ఏమవ్వాలండి? మా ఉద్యోగాలు మళ్ళీ మాకు ఇవ్వాలండి, అదే కోరుకుంటున్నామండి. లేడీస్ ప్రత్యేకంగా 200 మంది ఉంటారండి. ఇది ఫ్యాక్టరీ మీద నమ్మకం పెట్టుకుని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నామండి. ఇవాళ వద్దంటున్నారండి. ఇవాళ మేము అందరూ రోడ్డును పడిపోయామండి. జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ జర్నలిజం విలువలు పెంచిన మహనీయుడు చెరుకూరి రామోజీరావని వక్తలు కొనియాడారు. ఈ మేరకు కాకినాడ సిటీ రూరల్ జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు. కాకినాడ సిటీ ఆర్ఎన్బి అతిథి గృహంలో కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో పలువురు జర్నలిస్టులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మీడియాలో కొత్త వరవడి సృష్టించి సినీ సాహితీ వ్యాపార రంగానికి ఎనలేని సేవలు చేసిన రామోజీరావు మరణం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అటువంటి ఈటీవీ సంస్థలోని ఆయన మహానుభావుడు రామజోరావు అంటే ఎంతోమందికి స్ఫూర్తి, ఎంతోమందికి ఉపాధి, ఎంతమందికి వేలాది మందికి ఉపాధి ఇచ్చాడు. అలాగే ఎంతోమంది జర్నలిస్టులు నేర్పారు. ఎన్ను అంటే ఇంకా ఆయన తలుచుకుంటే ఈవేళకు ఉన్న ప్రస్తుత రాజకీయంలో కూడా మొన్నటిదాకా ఆయన వెనకాల ఉన్నాడు. ఆయన వెనకాల ఉండి మంచిని నెగ్గించి మొత్తాన్ని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పాత్రలో ఆయన చాలా ఉంటారు. అలాగే ఇలా చెప్పుకుంటే పోతే ఉంటే చాలా ఉంటుంది. ఎలా కాకపోతే ఈవేళ నేను కూడా గర్వంగా చెప్పుకోగలను. కాకినాడలో ఇంత, ఎందుకంటే అందరూ మేధావులు. ఇక్కడ జర్నలిస్ట్ అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేధావే, ఎవరిని కూడా తక్కువ అంచనేయకూడదు. అటువంటి జర్నలిస్టుల మధ్య నేను ఇలా ఒక ప్రస్థానం సాగుతుందంటే కేవలం ఓన్లీ రామోజీరావు ఈనాడు ఈటీవీ సంస్థ. థ్యాంక్ యూ. అనారోగ్యంతో సంతస్థులైనారు. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కృష్ణా జిల్లాలో ఒక రైతు కుటుంబంలో పుట్టి చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారు. పత్రికా రంగంలో ఒక ఫస్ట్ ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఆయనే. నేను ఒక పత్రికా రంగంలోనే కాకుండా సినీ రంగంలో కానీ వివిధ రంగాల్లో కూడా ఆయన ఉనికి చాటుకున్నారు. పత్రికా రంగంలోని ఒక వ్యక్తి విలువలు ఎలా కాపాడాలో, అసలు విలువలు నేను నిలబెట్టాలో ఆయన ఫస్ట్ కూడా తెలిపింది రామోజీరావు గారు. అతని యొక్క సిద్ధాంతాలని ప్రతి జర్నలిస్ట్ తీసుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆయన మాకు నేర్పింది. ఈనాడులో నేను జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి 26 సంవత్సరాలు వచ్చాను. ఈనాడు కూడా 10 ఆగస్టుకి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ విజయం కూడా ఆయన కలర్ చూసుకుంటే బాగుండదు అనిపించింది. అయితే ఆయన నిత్యం ఉషోదయంతో సత్యం నిరంతరించగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మృగశిర కార్తె రాకతో చల్లబడిన వాతావరణం, చేపలకు పెరిగిన డిమాండ్. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంపై దాడులను ఖండించిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, తెలుగుదేశం పార్టీ నేతలు దుశ్చర్యలను మానుకోవాలంటూ హితవు. అరాచక పాలన ముగిసిందన్న వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు, ప్రజలు మెచ్చే పాలన అందిస్తామంటూ హామీ. కార్మిక కుటుంబాలను రోడ్డున పడేయడం సరికాదు, న్యాయం చేయాలంటూ సిపిఎఫ్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్యోగుల నిరసన. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.